హాయ్, వెల్కమ్ టు ఆ ఛానల్. ఈరోజు మీకు నేను మంచి స్టోన్ క్లచ్చెస్ అండ్ సెంటర్ క్లిప్స్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఇవైతే మీకు మంచిగా ఉపయోగపడతాయని నేనైతే అనుకుంటున్నాను. నేను స్టోన్ క్లిప్స్ వెరైటీగా ఉండే అండ్ కొత్త స్టాక్లో మీకు చూపిస్తున్నాను నేను. ఇవైతే చాలా బాగుంటాయి మీకు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తాయి. సో ఇప్పుడు మనం ఈ క్లచ్చెస్ అయితే చూసేద్దాము. ఇవి చూడండి, మనకి దీంట్లో అయితే కలర్స్ అయితే ఉన్నాయి. మనకి చూడండి గ్రీన్ కలర్, ఇవి వచ్చేసి మనకి స్టోన్స్ చూడండి ఎంత బాగా షైనింగ్ ఉన్నాయో. ఈ క్రిస్టల్స్ చూడండి ఎంత బాగున్నాయో. కలర్స్ అయితే ఫ్లవర్ లాగా ఉండే క్రిస్టల్స్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ అయితే. ఇది వచ్చేసి మనకి స్క్వేర్ షేప్లో అయితే ఉన్నాయి. ఇందులో అయితే 3 కలర్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇంకొకటి మల్టీ కలర్ కూడా ఉంది, 4 కలర్స్ అయితే ఉన్నాయి. ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంది, ఎవరికి పెట్టుకున్నా బాగుంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి సెంటర్లో హెయిర్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇవైతే మనకి ఇవైతే కొంచెం హెయిర్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా బాగా సూట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే చిన్న క్లచ్చెస్ కదా, బాగుంటాయి. అంటే బాగా హెయిర్ ఉన్న వాళ్ళకైతేనేమో కొంచెం హెయిర్ తీసుకొని పెడితే బాగుంటుంది అన్నమాట. ఎలాంటి వాళ్ళకైనా ఉపయోగపడతాయి అన్నమాట. ఇది చూడండి, ఇదైతే చాలా బాగుంది. షేప్ అది కూడా చాలా బాగుంది. వైట్ స్టోన్స్ అయితే వచ్చేసాయి అన్నమాట, గోల్డ్ పైన వైట్ స్టోన్స్ అయితే వచ్చేసాయి. చాలా బాగుంది చూడండి, పైన కూడా మనకి కనబడుతుంది. ఈ లోపల నుంచి మనకి హెయిర్ కనబడుతుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో మనకి. ఇది వచ్చేసి మనకి పర్ల్లో ఉంది చూడండి, 2 ఫ్లవర్స్ ఇలా వచ్చేసి ఇలా పర్ల్తో అయితే ఉంది. దీనిపైన వైట్ స్టోన్స్ కూడా ఉన్నాయన్నమాట చూడండి, చాలా బాగుంటుంది. మనం దూరం నుంచి కూడా పెట్టుకుంటే బాగా కనబడుతుంది అన్నమాట ఇది, ఈ క్లిప్ అయితే. అండ్ కన్వీనియంట్గా కూడా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి చూడండి మీకు ఈ షేప్ అయితే చాలా బాగుంది. మనకి ఇందులో గ్రే కలర్ స్టోన్స్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ అయితే వచ్చేసి ఉన్నాయన్నమాట. మనకి మెయిన్ థింగ్ కలర్స్ కాకుండా సింగిల్ కలర్ అయినా గోల్డ్ కలర్ అయినా అలా ఉందనుకోండి, మనం ఏ శారీకైనా ఏ డ్రెస్కైనా వేసుకోవచ్చు అనమాట. కలర్స్ ఉంటే పర్టికులర్ కాదే అని అనుకుంటాం మనము. సో ఇదైతే చూడండి షేప్ ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది కదా. ఎలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకైనా ఇవైతే బాగుంటాయి, పిల్లలకైతే కూడా చాలా బాగుంటాయి ఇవైతే. ఈ క్లిప్స్ అయితే చూడండి, ఇవైతే మనకి కలర్స్ కూడా వచ్చేసాయి అన్నమాట. ఇలా బీడ్స్ వచ్చేసాయి కలర్స్లో చూడండి, గోల్డ్ వాటికి ఇలా బీడ్స్ అయితే వచ్చేసాయి, స్టోన్స్ బీడ్స్ అయితే వచ్చేసాయి చూడండి. పింక్ కలర్ ఎంత బాగుంది, అసలు పింక్ కలర్ శారీ కట్టుకొని కనుక పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది చూడండి. మనకు డ్రెస్ మ్యాచింగ్ కనుక ఇవి పెట్టుకున్నట్టయితే బాగా అందంగా కనబడతాయి అన్నమాట. మన హెయిర్ అనేది పల్చగా ఉన్నా కానీ ఈ క్లిప్ తోటి మనకైతే అందం అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇవైతే చూడండి మనకి స్క్వేర్ షేప్లో ఉంది, స్టోన్స్ వచ్చేసి ఉన్నాయన్నమాట. కలర్స్లో కూడా చూడండి బ్లూ కలర్ అయితే ఎంత బాగుందో, అసలు మధ్యలో పర్ల్ కూడా వచ్చేసింది అన్నమాట బ్లూ కలర్ది. ఇదైతే పింక్, ఇదైతే అందరు ఫేవరెట్ అండి పింక్ అయితే. చూడండి ఎంత బాగుందో పింక్ అయితే, చాలా బాగుంది చూడండి. ఈ 3 కలర్స్ అయితే మంచి కలర్స్ ఇవైతే. డెఫినెట్గా ఇవైతే మనకు అన్ని శారీస్ డ్రెస్సెస్ అయితే డెఫినెట్గా ఈ కలర్స్ అయితే ఉంటాయి మనకి. ఇంకా వైట్ అయితే చెప్పక్కర్లేదు, అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. ఈ కలర్స్ కూడా మనకు రెగ్యులర్గా మనం వేసుకునే కలర్స్ అన్నమాట, డిఫరెంట్ కలర్స్ అయితే కాదు. చాలా బాగుంది కలర్స్ అయితే చూడండి. ఇది వచ్చేసి ఓవెల్ షేప్ ఉంది మనకి, ఓవెల్ షేప్లోనే మనకి పర్ల్ కూడా వచ్చేసింది అన్నమాట సైడ్కి చూడండి. ఈ వయలెట్ కలర్ అయితే చాలా బాగుంది, అసలు పింక్ చూడండి ఎంత బాగున్నాయో. ఇందులో వచ్చేసి మనకి 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఈ కలర్స్ కూడా అన్నీ బాగున్నాయి అన్నమాట కలర్స్ అయితే. ప్యాటర్న్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి ఇవి. ఇది వచ్చేసి చూడండి మనకి గోల్డ్ కలర్ అన్నమాట, ఫుల్ గోల్డ్ స్టోన్స్తో వచ్చేసింది అన్నమాట చూడండి. చూడడానికి చాలా బాగా కనబడుతుంది అన్నమాట, మనకు పెట్టుకుంటే కూడా చాలా బాగా కనబడుతుంది మన హెయిర్కి అందం వచ్చేస్తుందండి ఇలాంటి క్లిప్స్ కనుక మనం పెట్టుకున్నట్టయితే. చూడండి షేప్ కూడా బాగుంది ఇదైతే. మనకి జనరల్గా ఇలా వైట్ స్టోన్ చూస్తుంటాం కానీ ఇదైతే గోల్డ్ స్టోన్ రావడం డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసి మనకి గోల్డ్ పైన ఇలా స్టోన్ వర్క్ అండ్ పర్ల్ కూడా వచ్చేసింది అన్నమాట. పర్ల్తోనే చూడండి, ఫ్లవర్ కూడా పర్ల్తోనే ఉంది. చాలా బాగుంది ఇదైతే ఫ్లవరు. ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా పర్ల్తో సింగిల్ ఫ్లవర్తో వచ్చిందన్నమాట క్లచ్ చూడండి. ఇదైతే చాలా బాగుంది.
ఇవైతే మనకి సెంటర్ క్లిప్స్ అన్నమాట. మనకు సెంటర్ క్లిప్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. పిల్లలకైతే సైడ్ వన్ సైడ్ హెయిర్ తీసేసి అలా కూడా పెట్టచ్చు అన్నమాట. చూడండి ఎంత బాగుందో మనకి షేప్స్, అనే షేప్ అనేది మనకి రెండు ట్రయాంగిల్ లాగా ఇలా కనబడుతుంది కదా, చాలా బాగుంది. ఇదైతే ఈ క్లిప్ ఒకటి పెట్టుకున్నా బాగుంటుంది. పిల్లలకైతే రెండు సైడ్లు పెట్టచ్చు, జడలు రెండు జడలు వేస్తే రెండు సైడ్లు కూడా పెట్టచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది ఈ క్లిప్స్ అయితే. చూడండి ఎంత బాగున్నాయో ఈ క్లిప్స్ అయితే. మనం నెక్స్ట్ వచ్చేసి చూడండి, సేమ్ మోడల్లోనే మనకి షేప్ అనేది డిఫరెంట్గా ఉంది. చూడండి వన్ సైడ్ అంతా కూడా ఫ్లవర్ షేప్ అనేది వచ్చేసింది అన్నమాట, పర్ల్స్ అండ్ మధ్యలో వచ్చేసి మనకి స్టోన్ అయితే ఉంది. చూడండి చాలా బాగుంది ఇది. పార్టీ వేర్ అయితే ఇవైతే బాగా యూజ్ అవుతాయి మనకి. మనకి హెయిర్ కూడా దీనివల్ల లాస్ అవ్వదు అన్నమాట. చూడండి ఇదైతే మనకి డైమండ్ షేప్లో ఉంది. చూడండి ఎంత బాగుందో. ఇవైతే రెండు క్లచ్చెస్ అన్నమాట, రెండు సెంటర్ క్లిప్స్ అన్నమాట. పిల్లలకైతే రెండు పెట్టచ్చు, మనమైతే పెద్దవాళ్ళకైతేనే ఒకటి పెట్టుకోవచ్చు అన్నమాట. సెంటర్లో చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చేసిందని అనుకుంటున్నాను నేను. ఇలాంటి వీడియోస్ కోసం మాత్రం తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్లో అయితే వస్తాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.